ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో దోసకాయ బంగాళదుంప కూర ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ఇదిగోండి దోసకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, బంగాళదుంప పెద్దగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు కూర ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫ్రై పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నేను 2 స్పూన్లు దీంతో 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అయితే వేడైంది కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకుందాం. ఇవ్వండి అలాగే నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, వేసేసుకుంటున్నాను. మధ్యలో కట్ చేస్తాను అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. ఇలా కలర్ వచ్చాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు దీంట్లోకి దోసకాయలు వేసేసుకుందామండి. దోసకాయ బంగాళదుంప కాంబినేషన్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు దోసకాయ బంగాళదుంప అలాగే బంగాళదుంప వంకాయి, బంగాళదుంప చిక్కుడుకాయి ఆ కాంబినేషన్ చాలా బాగుంటాయండి, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. వేస్తానండి ఇప్పుడు. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. దోసకాయలు అయితే ఇలా మగ్గాయి కదండి, ఇప్పుడు బంగాళదుంప వేసేసుకుందాం. ఏమండి, బంగాళదుంపలో టమాటాలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గనిద్దాం, చూద్దాం. ఇవి అయితే అన్నీ మగ్గాయి కదండి, మగ్గాయి కదా, దీంట్లోకి సాల్ట్ వేద్దాం. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, మీకు సరిపడా మీరు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు వేసాను, ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత కారం వేద్దాం. ఓకేనా? ముక్కలు అయితే ఇలా ఉడికాయి కదా, ఇప్పుడు దీంట్లో కారం వేసేద్దాం. నేను 2 స్పూన్లు కారం వేసేస్తున్నా, 3 వేస్తాను. ఇవ్వండి 3 స్పూన్లు కారం వేసేస్తున్నాను. అలాగే జీలకర్ర, ధనియాల పొడి అండి ఇది. ఇవి డ్రై చేసినవి కాదు, మామూలు పచ్చివి అన్నమాట. వేసాం కదా, కలిపేసుకుందాం. కలిపేసి కొంచెంసేపు మగ్గనేద్దామండి. అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి బాగా వచ్చింది కదా దోసకాయ బంగాళదుంప కూర. నేనైతే ఇలాగే చేస్తానండి, మీరు కూడా ఇలాగే చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు దీంట్లో మసాలా కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను మసాలా ఏమీ లేదు, ధనియాలు, జీలకర్ర పొడి మాత్రమే వేసాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతేనండి, రెడీ అయిపోయింది.